హాయ్ ఫ్రెండ్స్ సో విధంగా బర్త్డే స్టేటస్ వీడియో అనేది ఇలా మీ ఫొటోస్తో ఇలా ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్స్షట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ మీరు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన వీడియో అనే ఆప్షన్లో నేను మీకు ఒక విశేష వీడియో ట్యాంప్లెట్ లింక్ ఇస్తాను దాన్ని ముందుగా మీరు యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక ఆ ట్యాంప్లెట్ ఎండ్ దగ్గర ఇలా వైట్ నుంచి వేసుకొని కింద రెడ్ కలర్ ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ ఫొటో అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీ ఫొటోస్ మీరు యాడ్ చేసుకోండి సో ఒక టెన్ ట్వెల్వ్ వరకు ఇలా ఫొటోస్ అయితే కనుక ఎక్కువనే యాడ్ చేసుకోండి సో ఇలా ఆ ఫొటోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కింద డైరెక్ట్గా రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇలా ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి సో మనం స్టార్టింగ్లో క్యాన్వాస్ మీద ట్యాప్ చేసుకొని నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేచుని సెలెక్ట్ చేసుకుంటే మనకు నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేచులకు కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి సో ఇందులో మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా సో ఆ ఫస్ట్ ఫోటోని చూడండి సో ఈ విధంగా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి ఒక వన్ పాయింట్ ఫోర్ సెకండ్స్ వరకు ఆ ఫస్ట్ ఫోటోనిలా కట్ చేసుకోవాలి సో నేను మీకు ఫస్ట్ ఫోటో ఎంత సైజు ఉండాలి సెకండ్ ఫోటో ఎంత ఉండాలి ఉండాలని మొత్తం కూడా మీకు చెప్తాను ఇక్కడ సెకండ్ ఫోటో వచ్చేసి వన్ పాయింట్ త్రీ సెకండ్ ఫస్ట్ ఏమో వన్ పాయింట్ ఫోర్ సెకండ్ సెకండ్ ఫోటో ఏమో వన్ పాయింట్ త్రీ సెకండ్ థర్డ్ ఫోటో కూడా వన్ పాయింట్ త్రీ సెకండ్ సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో ఎంతెంత రేషియో ఉండాలనేది నేను క్లియర్ గట్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను చూపిస్తాను సో మీకు మీరు అక్కడ అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన రేషియోలో మీద అయితే ఫొటోస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా సో ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి ఇలా బైక్ని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సార్లు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు సో లేదు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు నేను వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఇందులో మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక ఫోటోని ఇలా లైట్గా కొంచెం జూమ్ చేసుకొని చూడండిలా సో కిందికి కానీ ఇలా ఈ విధంగా సెట్ చేసుకోండి ఇలా సో విధంగా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఫోటో ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఫోన్ కొంచెం జూమ్ తక్కువ చేసుకొని చూడాల సో ఈ విధంగా కొంచెం జూమ్ తక్కువ చేసుకుని ఎగ్జాక్ట్గా కార్నర్లో సెట్ చేసుకుంటే మనకు ఆ ఫోటో అనేది ఇలా జూమ్ ఇన్లో వస్తా ఉండి చూడండిలా ఈ విధంగా మనకు ఆ ఫోటోకి ఇలా జూమ్ ఇన్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అవుతుంది సో ఒకవేళ మీకు ఈ ఫోటోకి షేక్ ఎఫెక్ట్ రావాలంటే కనుక ఆ ఫోటో స్టార్టింగ్లో ఇలా వైట్ నుంచి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ చూడండి సో ఇందులో మీకు ఏదైనా ఎఫెక్ట్ కావాలంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ సో నేను ఇక్కడ ఫ్లటర్ అనేస్తుంది కదా దాని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వాల్యూ కొద్ది తగ్గించుకుంటే ఇలా చిన్నగా చూడండి ఓన్లీ ఆ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఫోటో కన్నా కట్ అయ్యేలా ఆ ఎఫెక్ట్ కట్ చేసుకొని ఓన్లీ మనకు ఆ ఫోటోకి మాత్రమే అలా బ్లింక్ అయినట్టుగా చూడండి అలా షేక్ అయినట్టుగా వస్తూ ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో ఉంది కదా సో ఆ సెకండ్ ఫోటోకి కూడా మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం సో ఆ సెకండ్ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సేమ్ విధంగా ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర నేను ఇప్పుడు జూమ్ చేస్తున్నాను సో ఇలా జూమ్ చేసేంతే జూమ్ నుంచి జూమ్ అవుతుంది ఇలా జూమ్ పెద్దగా అవుతుంది ఫోటో చూడండి ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి చూడండి ఫోటో అనేది ఇలా మనకి ఇలా జూమ్లో వస్తూ ఉంటుంది సో ఈ విధంగా మీరు ఒక్కొక్క ఫోటోని క్లిక్ చేసుకుంటూ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇలా మీకు కావాలనుకున్నట్టు ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్ ఇలా యాడ్ చేసుకోండి తర్వాత ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని మీకు ఏ విధంగా మూవింగ్ అవ్వాలో అటు సైడ్ ఇచ్చేస్తే కనుక మనం కీ ఫ్రేమ్స్లో ఏ విధంగా అయితే ఇచ్చామో సేమ్ ఆ విధంగా చూడండి ఫోటో అనేది ఇలా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది సో మీకు జూమ్లో కావాలంటే జూమ్లో జూమిన్ కావాలంటే జూమిన్ సో లేదు ఇలా స్క్రోలింగ్ అవ్వాలన్నా కిందికి పైకి కావాలన్నా సో మీకు ఏ విధంగా కావాలనుకుంటే సో ఆ విధంగా కీ ఫ్రేమ్స్ ఇచ్చేసుకుంటూ ఫొటోస్కి అయితే కనుక మీరు ఇలా యానిమేషన్ అయితే కనుక యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి అన్నిటికీ కూడా ఒకేసారి అయితే యాడ్ చేస్తున్నాను ఇలా లాస్ట్ వరకు మీకు ఎన్ని ఫొటోస్కి అయితే కావాలో అన్ని ఫొటోస్కి ఇలా జూమ్ ఎఫెక్ట్ అయితే కనుక అప్లై చేసుకోండి సో విధంగా మూవింగ్ యానిమేషన్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక ఫస్ట్ ఫోటోకి మనము ఎఫెక్ట్స్లో ఇక్కడ చూడండి ఇలా షేక్ అయ్యే ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు సెకండ్ ఫోటో కాడ ఇలా వైట్ నుంచి వేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో మీకు ఆ సెకండ్ ఫోటోకి ఏ ఎఫెక్ట్ కావాలి ఇక్కడ మళ్ళీ సేమ్ నీ షేక్లో ఇక్కడ చూడండి బ్లర్ అనే ఎఫెక్ట్ చూడండి సో ఈ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనకు ఆ ఫోటో స్టార్టింగ్లో బ్లర్గా వస్తూ ఉంటుంది సో మీకు కాన్ దాన్ని యాడ్ చేసుకొని ఆ సెకండ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కడనే కట్ అయ్యేలా కట్ చేసుకుంటే చూడండి మనకి ఇలా స్టార్టింగ్లో బ్లర్లో వచ్చినట్టు వస్తూ ఉంటుంది ఫోటో అనేది సేమ్ విధంగా మళ్ళీ సేమ్ కాన్ కొంచెం ఇలా కొంచెం పెంచుకోవచ్చు ఇక్కడ బ్లర్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఫోటో ఎండ్ అయ్యని ఎండ్ అవ్వాలి సేమ్ మన థర్డ్ ఫోటోకి కూడా మన నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి సో మీకు థర్డ్ ఫోటోకి ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ సో నేను మళ్ళీ ఫ్లటర్నే యాడ్ చేశాను సో చూడండి కూడా వాల్యూ తగ్గించుకొని ఆ ఫోటో మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది థర్డ్ ఫోటో సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడనే ఆ ఎఫెక్ట్ కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో మనకు ఆ ఎఫెక్ట్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ అవ్వాలి సో అప్పుడే మనకు ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ వస్తా చూడడానికి చాలా బాగుంటుంది సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో మన ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి వేసుకొని ఇక్కడ మనకు పైన పిఐపి అనే ఆప్షన్ చూడండి మన ఫోటో స్టార్టింగ్లో ఇలా వైట్ నుంచి వేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్లో నేను ఒక మీకు వీడియో ట్యాంప్లెట్ లింక్ ఇస్తాను వైట్ కలర్ది ఇంక్ స్పిలెక్టర్ది దాన్ని యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి సో విధంగా అప్లై చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా మన వీడియోకి అయితే కనుక అప్లై అవుతుంది సో మన ఫస్ట్ ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుంది అది కొంచెం ఎక్కువ ఉంది కదా అలాంటప్పుడు మనం స్పీడ్ పెంచుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం స్పీడ్ పెంచుకున్నాను ఆ వీడియోకి ఇలా స్పీడ్ పెంచుకుని కొద్దిగా పాటు కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ అయిపోతుంది మన సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకుంటే మనకు సెకండ్ ఫోటోకి కూడా యాడ్ అవుతుంది చూడండి సేమ్ అవేలా దీన్నే డూప్లికేట్ చేసుకుంటే థర్డ్ ఫోటో ఇలా మీరు డూప్లికేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఫోటోకి స్టార్టింగ్లో ఇలా ఎఫెక్ట్ ఇంక్ స్ప్లెక్టర్ ఎఫెక్ట్ వచ్చేలా యాడ్ చేసుకోండి ఇలా లాస్ట్ వరకు ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మన సేమ్ ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసేయండి మన సేమ్ ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసుకొని పీఐపీ అనే ఆప్షన్లో నేను మీకు ఫొటోస్లో ఇలా బ్లాక్ షాడో ఇమేజ్ లింక్ ఇస్తాను దీన్ని యాడ్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని ఫోటోకి కింద ఇలా బ్లాక్ షాడోని కొంచెం యాడ్ చేసుకోండి మనం హ్యాపీ బర్త్డే అనే పిఎన్జీ యాడ్ చేస్తే మంచి క్లియర్గా కనపడాలంటే ఇలా బ్లాక్ షెల్ని యాడ్ చేసుకోవాలి సో ఈ బ్లాక్ షెలని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా సో ఇలా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సేపు మనకు ఫొటోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడికి ఇలా వైట్ నుంచి చేసుకొని మళ్ళీ పీ అయిపోయిన ఆప్షన్లో హ్యాపీ బర్త్డే అనేది పిఎన్జి ఉంటుంది దాన్ని యాడ్ చేసుకొని ఇలా బ్లాక్ షాడో మీద యాడ్ చేసుకుంటే మనకు క్లియర్గా కనపడుతుంది ఈ హ్యాపీ బర్త్డే కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న చూడండి మనకి టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయినాక ఇలా ఫొటోస్ అన్నీ మనకు రివీల్ అవుతూ ఉంటాయి షేక్ వస్తూ ఉంటుంది ఇక్కడ హ్యాపీ బర్త్డే పిఎన్జి కూడా మనకు క్లియర్గా కనపడుతూ ఉంటుంది సో ఈ విధంగా టోటల్గా మొత్తం వీడియో మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీరు వీడియో మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో సేవ్ చేస్తే వీడియో అనేది మీకు గ్యాలీ లుక్ అయితే కనుక సేవ్ అవుతుంది